బైఎలక్షన్ రాబోతుంది మునుగోడికి, ఇట్లా ఏ పార్టీ బాగుంటుంది, ఇక్కడ ఎవరు బాగుంటారు? బైఎలక్షన్లు అంటే సరే, రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభం కోసం, తన సొంత లాభాల కోసం ఒక నమ్ముకున్నటువంటి పార్టీ, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా గుండెల మీద తన్ని బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. అది తన సొంత లాభం. సరే, ఏదైతే 3,500 కోట్ల లాభం ఏదైతే ఉందో, ఆ లాభాన్ని తన సొంతంగా యూజ్ చేసుకునేకి కార్యకర్తలని, మేము నేను కాంగ్రెస్ కార్యకర్తను, రాజగోపాల్ రెడ్డికి వీర అభిమానిని, ఆయన కోసం ఎన్నో దెబ్బలు తిన్నాం, కొట్లాడినాం, కేసుల కాడికి పోయినాం. మా ఎమ్మడి వస్తా అని చెప్పేసి మా దగ్గర రాకపోవడం, మేము ఆయన కోసం ఎంత దూరం అంటే అంత దూరం ఒక కృతజ్ఞత సభ, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ గెలిచిన కృతజ్ఞత సభ పెడితే, కృతజ్ఞత సభకు మా సొంత వెహికల్ తోటి పోయినాం. ఆడికి పోయినాక గిట్ట మాకు భోజనాలు గిట్ట ఏర్పాటు చేసి, భోజనాలు గిట్ట లేకున్నా కానీ సరే మా నాయకుడు గెలిచిన ఉద్దేశంతో మేము పోయి మేము ఎన్నో చేసినాము. మేము రాజగోపాల్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఇంటికాడికి పోయి ఆయన కలుస్తాం అనుకుంటే, ఆయన మాకు ఏమనేది మండల నాయకులు, ఫస్ట్ మండల నాయకులు ఉండేది, బ్లాక్ కాంగ్రెస్ కానీ మండల అధ్యక్షుడు కానీ రూరల్ అధ్యక్షుడు కానీ అందరూ కలిసి, రాజగోపాల్ రెడ్డి సార్ కలవాలంటే మమ్మల్ని కలిసిపోవాలి, మేము మీ చెప్తేనే రావాలా మీరు, ఆయన పోతే ఇంటర్నే ఉంటాడు సారు, ఢిల్లీలో ఉన్నా అని చెప్పిస్తారు. ఏంది ఇది, మేము కష్టపడి కాంగ్రెస్ కార్యం, మేము లేదు ఆయన గెలిచిండు, సరే ఆయన పైసా పెట్టి ఉండొచ్చు, పెట్టినా కానీ మేము లేదు అయితే ఆయన లేడు కదా, సరే మేము సార్ మీ పరిస్థితి అంటే సరే వస్తున్నాం అయిపోయింది, వచ్చేసినాం అయిపోయింది మీకు అయితే పో అని చెప్పి, సార్ మా ఊరు పరిస్థితికి సార్ మా కాలనీలకు గరీబులు చనిపోయారు సార్, పద్మశాలలు చనిపోయారు సార్, సూసైడ్ చేసుకోరు సార్, ఆఖరి చావుల కింద పడ్డారు సార్, మాకు ఇవి కావాలి సార్ అంటే ఏముంది, వస్తున్నా అయిపోయింది అంటారు. మామూలు ఎలక్షన్లు అప్పుడైతేనేమో ఆ గుడికాడికి పోతాడు, సావింటికి వస్తాడు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కచ్చి కాంగ్రెస్ కార్యకర్త, తాడి చెట్టు మీకు కింద పడి ఇంట్లో చనిపోయే శవం ఉంటే పక్క ఊర్లో కవితాపురంలో బోనాల పండుగ అవుతుంది, బోనాల పండుగ వచ్చి సార్ మన కార్యకర్త చచ్చిపోయింది సార్, ఎడ్డైనా సార్ కథాలకి బతికేడైనా సార్ అంటే, మేము గురికాడికి వచ్చి గాడికెట్లు వస్తామని ఆయన మాట్లాడుతున్నాను. ఈరోజు పాల్వాయి శ్రీవంత్ గారికి నిన్ననే డిక్లరేషన్ అయింది, ఈరోజు మా ఊరు రాబోతున్నారు, ఘన స్వాగతంతో మేడం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాల నుండి కూడా పాల్వాయి శ్రీవంత్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన తండ్రి గారి వారసత్వాన్ని సాగిస్తూ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అధికారికంగా టికెట్ రాకున్నా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హైకమాండ్ టికెట్ తెచ్చుకొని ఈరోజు బరిలో నిలబడుతున్నారు. కాబట్టి మేడం గారిని అధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిపిస్తామని చెప్పేసి మా కార్యకర్తలంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఏదైనా సరే మాకు పైసా వచ్చిందా రాలేదా, పైసలు తీసుకోండి ఎవరైనా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇదే అధికార పార్టీ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక చెంపదెబ్బగా మారుతుందని చెప్పేసి ఇట్లా మేము మా మునుగోడు తరఫున మేము వ్యక్తం చేస్తాము.